ఫైట్ మాస్టర్ మామూలుగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాగా ఈ ఫీల్డ్లో ఉంటూ అందులో ఫైట్ మాస్టర్స్గా ఉంటూ అంటే బాడీ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది కదా, ఎవరైనా తాగడం కానీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు నార్మల్గా. కానీ ఆ ఊర్లో ఉండి ఆ 100 మందిలో ఉండి మంచిగా ఉండడం ఒకటి, తీసుకొచ్చి సముద్రంలో పడేసి ఇక్కడ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే అది ఇంట్లో వాళ్ళ నుంచి వచ్చిందా లేకపోతే మీరు అలా పెంపకంలో ఉన్నారు? ఫస్ట్ ముందు తాగకూడదు, డ్రింక్ చేయకూడదు. డ్రింక్ వలన మనం అనుకున్న మనలో మన మనసునే మన కంట్రోల్లో ఉండకూడదు అనేది మేము చిన్న వయసులోనే మన ఫాదర్ ద్వారా మేము తెలుసు. ఫాదర్ మా గురు, ఆయన ఎలాంటివి తాగేవాళ్ళు చేసేవాళ్ళు? తాగేవాళ్ళు ఎక్కువ, తాగేవాళ్ళు అందుకే గురువు, అందుకే గురువు అంటున్నా. ఎందుకంటే ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళు మన గురువులే అనమాట. ఎందుకంటే ఫాదర్ని చాలామంది అంటారు మా తాత ఫాదర్ తాగి మా జీవితాలు చెడగొట్టారు అంటారు. మా ఫాదర్ తాగి మా జీవితాన్ని బాగు చేసింది, గ్రేట్ గ్రేట్ మా గురువు అంటున్నారు. మా ఫ్యామిలీని చిన్న వయసులో మా ఫ్యామిలీని మాకు పాలు సరిపోయాయి కదంట, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. మన ఫాదర్ ఫ్యామిలీని బాధ్యతలకు బాధ్యతగా తిరిగి మా ఫాదర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి పట్టుకున్నాడు కాదు, అందుకని ఊరు రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి ఎక్కువ తీసుకున్నాను అనమాట. అంటే ప్రతి దానిలో కూడా మా ఫాదర్ గురువేరే మేము నిర్ణయించుకున్నాం. అలా ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చోబెట్టి పువ్వులాగా చూసుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని మా జీవితాన్ని మీరు నీ జీవితాన్ని చెడగొట్టుకొని మా జీవితం బాగా చేసామంటాం. ఎందుకంటే ముందు ఎందుకు రాకూడదనంటే చిన్న సన్నివేశం, మాకు మా నాన్నమ్మని అమ్మని పిలిచేవాడు, అమ్మని పేరు పెట్టి పిలిచేవాడు. అంటే ఆమె దగ్గర ఎక్కువ అట్రాక్షన్ ఉండేవి. మా నాన్న ఒకరోజు తాగి వచ్చి మా నాన్నమ్మని ఏదో తాగితే ఏదో అంటుంటారు కదా, అప్పుడు అమ్మ ఏడిచేది మా నాన్న, ఇదేంటి అమ్మ నాన్నమ్మ మాకు దైవం కదా అంటే ముందు తాగితే మనుషులు అటలు మాట్లాడుతుంటారా, అరే దీన్ని మనం తెచ్చేయకూడదే అనేది చిన్న వయసులో. అంటే మనం మనం అనుకున్న భావాలు కొంచెం గట్టి తప్పుద్దామో తప్పుద్దామో అనే భావన వచ్చింది. తర్వాత మేము మా నాన్నకి ముందు ఆవాళ్ళు డిసైడ్ చేసుకున్నాం, సరే సినీ ఫీల్డ్లోకి మా నాన్నమ్మ వెళ్ళేటప్పుడు ఆయన ఊరు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు అలా ఉండండి మీరు అని మా నాన్నమ్మ టిప్స్. సినీ ప్రొఫెషన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఫైటర్స్ అనే పని అయితే వాళ్ళు తప్పు అనటం కాదు, ఫైట్ అయిపోయిన తర్వాత మాకు హీరోసే కొంచెం బాటిల్స్ ఇవ్వడం కానీ, ఎందుకు ఎక్కువ కింద బట్టి ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, కొంచెం సాయంకాలం అయితే స్టెయిన్ తగ్గడానికి వస్తామని ఎక్కువ అందరి దగ్గర కొంచెం అలవాటు ఉండేది. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ మా గురువు గారు, మా సినిమా ప్రపంచాన్ని మాకు వెళ్ళించిన గురుజీ, టీమ్ అంతా ఇలాంటి డ్రింక్స్ సరదా తాగుతుంటారు. ఒక టైంలో మమ్మల్ని ట్యాట్ చేశారు మా గురుగారు, అంటే టీమ్ అంతా వర్క్ ఇట్లా డ్రింక్ చేస్తున్నారు మీరు లేకపోతే ఇబ్బంది ఉంది, తాగడం లేకపోతే వెళ్ళిపోయింది అన్నారు. ఇట్లా ఒక ఫంక్షన్ జరుగుతుంది. అప్పుడు ఏంటి ఇది లైఫ్లో తండ్రి దగ్గర ఎదుగుని వచ్చాము, ఇక్కడికి వచ్చి ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలని మా నాన్నమ్మ గుర్తు వచ్చింది. అక్కడ ఊరు లేదు కాదు కాబట్టి మా మా అంటే మాకు భగవంతుడే తెలియదు అని మా నాన్నమ్మనే దైవంగా భావించేవాళ్ళు. సరే గురుగారు మేము సారీ ఏమైనా చేయము, ఇక్కడ నుంచి దోకమును చూస్తాం కానీ ముందు అనేది మా జీవితంలో మా ఫాదర్ మా గురువు తాగం. ఇప్పుడు బ్యాగ్ తీసుకుని బయలుదేరి కిందకి వెళ్ళిపోయాం. అప్పుడు అంటే 3 సంవత్సరాలు అయిపోయింది, మా డబ్బులు అని అయిపోయినాయి అన్నమాట. కార్డు మిగిలిన ఫైటర్ కార్డు రాబోయే సమయంలో ఈ క్లైమాక్స్ మా ప్రతి క్లైమాక్స్ మన జీవితంలో ఒక మెట్టి అనేది మాకు అర్థమైపోయింది. అప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచిచ్చాడు, పిలిచితే లోపల పాయసం పెట్టాడు గ్లాస్ లోపల మందులకు, మీరు గెలిచారా నా శిష్యులుగా చెప్పాం ఫైట్ సంగతి చెప్పారు ఎవరు ముందా మొదలు. ఇంకోటి మనం చెప్పాలంటే సైన్స్ ఏంటమ్మా మన యూత్ కానీ ఏం చెప్తున్నాడు మా జీవితం ఎవరికి ఏంటంటే సహనమే, ప్రతి దాంతో ఓర్పుగా మేము ఈరోజు గెలిచి రావడానికి ఇన్ని నంది అవార్డ్స్ ఇన్ని సినిమాలు 5 నంది అవార్డ్స్ సీట్ అన్నింటి కూడా ఏంటంటే ఎన్నో సో మన ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ భగవంతుడు అన్న కూడా మనకు సాక్షిభూతంగా చూస్తుంటాడు. నీ అంతరాత్మలో శుద్ధంగా ఉంటుంటే ప్రపంచంలో ఎవరు ఆపలేరు కదా, వెళ్తూ ఉంటుంది బండి. బట్ ప్లేర్టీ ఉండాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎమ్మన్నా మనం కలిసి అందకుండా కొంచెం హోల్డ్ చేయాలి కొంచెంసేపు. మనకి ప్రాబ్లం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంటే చాలామంది కూడా అంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కంగారు పడిపోతుంటారు, మేము కంగారు పడం కొంచెం ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాం. మాకు ఒకే దగ్గర నేను ఊరిలో నేను పని చేసుకుంటాను, నేను పని చేస్తాను, నేను గేదెలు కాస్తాను నా నమ్మకం ఉందమ్మా. వెరీ అంటే చాలా ఆనందమైన విషయం కదమ్మా గేదెలు గారు సత్యాన్ని తెలుసుకోవడం, అందుకే సత్యం అంటారు అంటూ ఉంటారు ఆ పాయింట్. ఆ పాయింట్ తప్పకుండా ప్రతి మనిషిగానే ఒడి చేస్తే జీవితంలో చిన్న చిన్న వాటములు ఉండగానే బట్ ఫైనల్కి గోల్ వచ్చేటప్పటికి ఎన్నర్ అయ్యేది ధర్మం క్యారెక్టరేషన్. క్యారెక్టరేషన్ సినిమా క్యారెక్టరేషన్ ఉంటాం కదా, క్యారెక్టరేషన్ ముఖ్యమైనది. ఫైటర్స్ గా ఉన్నప్పుడు అట్లా వచ్చింది, మళ్ళీ ఫైట్ మాస్టర్ 2001 ఇచ్చాం, ఇచ్చిన తర్వాత హైదరాబాద్ ఫైట్ మాస్టర్ వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు మీరు ఇట్లా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే కొంచెం అందరితోటి కలిమిషన్గా కొన్ని 40 ఇట్లా కూర్చోవాలి అలా అన్నారు.
ఏంటి ఇంకో మెట్టి ఎక్కాలంటే ఇంకో మెట్టి కావాలా చూద్దాం. అది మొటికి జరిగేది కాదు, ఇది పోనీ ఊళ్ళో పని చేసుకుంటాం గదిలు వేసుకుంటాం అన్నాం. ఫస్ట్లో కొంచెం అనీజీగా అనిపించింది, ఇప్పుడు అందరు మెచ్చుకుంటున్నారు నా తల్లి. ఇప్పుడు చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు, టోటల్ వెజిటేరియన్, ఫ్రీ వెజిటేరియన్. ఇప్పుడు అంటే మాకు ఒక్కడే ఒక నాన్ వెజిటేరియన్ ఒకటి ఉండేది, అలవాటు ఉండేది, అది కూడా మానేసాం అన్నమాట. ఒక నేర్ నుంచి మానేసాం ఫుల్గా. కావాలని తల్లి మేము చెప్పేది ఏంటంటే, అంటే అందరు ఎట్లా కానీ మేము మా జీవితానికి ఏమాత్రం మేము లైఫ్ ఎలాంటిదంటే, ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటే మేము వాచ్మెన్ కూడా బతుకుతాం. ఎందుకంటే ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎన్ని కార్లు పోతున్నాయి రాసుకోవడానికి కూడా తెలియదు అనమాట. సంతకం వన్ మంత్ కష్టపడి సంతకం నేర్చుకున్నాం. అది ఇప్పుడు చెక్కు మీద సంతకం పెట్టినప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడు రోజు ఫోన్ చేస్తాను, ఏంటి సార్ చెక్కు ఇన్ని మాటలు వెరైటీ పెడుతున్నారని. అది కూడా కరెక్ట్ క్లారిటీ రాదు, కరెక్ట్గా పెట్టలేదు కదా అనమాట. అలాంటిది అనమాట, ఎందుకంటే అందుకని అనమాట మా లైఫ్ ఏమాత్రం సినిమా కాదంటే మళ్ళీ ఊళ్ళో వెళ్ళి మేము ఏదో కలుసుకోవాలి అండి, వాచ్మెన్ కూడా మేము మనీ రావాలి. దానికి మా 24 అవర్స్ మా అంతరాత్మ చదువుతూ ఉంటుంది. అందుకని కొంచెం పని భయభక్తిగా ఇలాంటి భయభక్తులతోటి నేను తాగి వచ్చి రిలాక్స్ పండుకొని ఇంకా వేరే అలవాట్లు వెళ్ళి ఇట్లా ఏంటి నేను ఉన్నాను అనుకోండి, నాకు లైఫ్ ఏంటి? భగవంతుడు కూడా చూడ్డా, అసలు ఆడోడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఏం లైఫ్ ఇచ్చాను కదా దాన్ని వాడుకోవాలి కదా, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా అంటే ఏం సమాధానం చెబుతాం భగవంతుడికి? ఇప్పుడు ఏంటంటే మా దృష్టిలో ఏంటంటే ఒక ఆఫీస్కి వెళ్ళామనుకో, ఎవరన్నా ఒక జాబ్ గురించి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతను క్వాలిఫికేషన్ చూస్తాడు, ఏం స్పోర్ట్స్లో నువ్వు బెస్ట్, నీ మార్కుల లిస్ట్ ఏంటి, తర్వాత ఏమన్నా నీకు ఎట్లాంటి ఉంటుంది దాని ప్రకారం వెళ్తారు కదా. అట్లా కూడా భగవంతుని మనం ఏమన్నా ఒక జాబ్ గురించో దేవుడి అడిగేటప్పుడు మళ్ళీ కూడా క్వాలిటీస్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. నేను తిరుగుతాను, నేను తాగుతాను, నేను ఫ్రెండ్స్తో రైట్ అని తిరుగుతాను, నాకు అన్ని రావాలంటే నాట్ అసలు భగవంతుని కూడా మనం ఎదురు దిగి నేను ఏం తప్పు చేస్తున్నాను, నాకు ఎందుకు ఇవ్వు అని అడిగే సమర్థత మనలో పెదగాలి ప్రతి ఒక్కరికి. అప్పుడు మనం అనుకున్నది సాధిస్తానని గుర్తుంది, మా జీవితంలో జరిగింది. నేను మాకు తెలిసి ఏదైనా సాధిస్తాం తెలుస్తున్నా, ఏదైనా సాధిస్తాను నేను, సీఎం క్లారిటీగా ఉండాలి నేను, సీఎం కూడా అవుతాను నేను తలుచుకుంటే నా అంతరాత్మ అంత బలం చెబుతున్నాను అనమాట. నాకు వద్దు అనుకున్నాం అన్న, ఇక లాస్ట్ మేము ఫైట్ మాస్టర్గా ఇంకా డైరెక్షన్ చేద్దాం అనుకున్నాం, వద్దు అనుకోండి, మేము సత్యాన్ని ధ్యాన మార్గంలో కొంచెం వెళ్ళి 10 మందికి మంచి చదవదామని ఉద్దేశిస్తుంటే మనిషి ఏమైనా అవ్వచ్చు, నేను చెప్ప యూత్కి చెప్పేది ఏంటంటే మనిషి ఏమైనా అవ్వచ్చు, బట్ దానికోసం కొంచెం సాక్రిఫైస్ చేయాలి. కొన్ని కొన్ని అదే చెప్తాం కదా, ఎవరన్నా ప్యాకెట్ ఆడే వాళ్ళకి, కొంచెం డ్రింక్స్ చేసేవాళ్ళకి, నైట్ ముత్తులు ఇద్దరు అవార్డులు ఇచ్చిన చరిత్ర లేదు లేదు కదా. ఏదైతే ఒక సత్యాన్ని ఒక తలుచుకొని మనం పరివాదంగా పట్టుబట్టి గెలిచామో వాళ్ళకి అవార్డ్స్ మెడల్స్ జీవితంలో 10 మంది అని అంటారు. గూగుల్లో మన కొడితే మన పేరు ఉండాలంటారు చూడు. ఏంటంటే అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు ప్రపంచం అన్ని సాధించారు, సాధించలేదు అంటలా. మా స్టేజీకి తగ్గట్టుగా మాకు అది ఉండకూడదు, పెరిగిందని బట్టి మాకు భగవంతు ఇచ్చింది కాబట్టి దాన్ని అసలు ఏంటి మేము అందుకని అంటే మేము ఎంత అసలు మనిషి కష్టాలు అంటే ఎన్నో ఎట్లా ఉంటాయి, కష్టాలు బాగా ముంచి తడిపితే బట్ట పిండిది ఎలా ఉంటుంది మేము ఇద్దరం అన్నమాట. అట్లా ప్రతి అంటే చదువు లేని దాని మీద ఎన్నో కష్టాలు మేము ఎదుర్కోవటం అట్లా ఎదుర్కొని మేము ఫస్ట్ ఫస్ట్ మాస్టర్స్ ఏదో వెళ్తున్నాము, వెళ్తాంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాం, ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అంతా ఇంగ్లీష్లో ఉంటాయి కదా అన్నీ. మేము ఫుడ్ తీసుకోవాలంటే ఏంది అన్నీ పెట్టారు, ఏది తీసుకోవాలి అందరు పక్క వాళ్ళు సీట్ వాళ్ళు వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తున్నారు దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు, అంతా సాల్ట్ ఉంటుంది సీట్ ఉంటుంది ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి సాల్ట్ బదిలీ వాళ్ళు సూపర్ పోయి సాల్ట్ చేసుకోవాలి అంటే ప్రతిది కూడా ఏంటంటే మా జీవితంలో ఒక అది ఎంజాయ్మెంట్గా తీసుకున్నాం జీవితం. అంటే తెలియని దానికి మనం కొంతమంది బాధపడుతుంటారు కదా, ఇబ్బంది ఉంటారు కదా, మేము హ్యాపీగా తెలియదు కదా మన ఏది బాధ. మేము ఎలాగే వచ్చి మేము కెనడా వెళ్ళాల్సి వచ్చింది, మాతో అసిస్టెంట్ ఉంటాడు అతను కొద్ది ఇంగ్లీష్ తెలుసు, ముగ్గురు ప్లేట్ టికెట్ అయితే సడన్ గా పాస్పోర్ట్ రాలేదు రాలా, మేము ఇద్దరు ఎలా చూసింది కెనడా దుబాయ్ ఇప్పుడు కూడా ఈవినింగ్ ఇప్పుడు మేము ఎప్పుడు వస్తుంటుంది కదా వాళ్ళు తీసుకెళ్తుంటారు, మేము ఎలా ధ్యానం చేస్తాం కూర్చుంటాం, వాళ్ళు దిగంటే ఎక్కడ మేము పడుచుకోం ఫ్లైట్ లో కూర్చున్నాం అంటే ఎన్ని గంటలు 12 అవర్స్ ఎన్న జర్నీ అని అంటే 12 అవర్స్ కూర్చుంటే కళ్ళు మూసుకుంటే మాకు జస్ట్ 1 అవర్ లాగా అనిపిస్తుంది. అలాగే ధ్యానానికి వెళ్తాం చక్కగా కళ్ళు మూసుకుంటాం హ్యాపీగా అంతరాత్మలో ప్రయాణం చేస్తుంటా, ఫ్లైట్ వచ్చిన దిగుతున్నాం అలా కెనడా వెళ్తుంటే మీ ఇద్దరు వెళ్ళాలి కొంచెం ఫీల్ వేసింది. అంటే మనంతా కెనడా కంట్రీస్ ఏం తెలియదు, మన కంటే మా పని ఎక్కడ ఫామ్ ఫిల్అప్ చేయాలి, వాళ్ళు ఇంగ్లీష్లో వెళ్తున్న కష్టం కదా రాయటం,
ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళాలి ఏమంత దూరం ఆయనకు తెలుసు కోగ్రా పిక్ చేస్తానంటే కారణం లేదా కార్యం జరగదు జరగదు ఇప్పుడు కెనడా వెళ్ళాలని అనుకోలేదు మేము అనుకోలేదు వచ్చింది మరి సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు సార్ ఇట్లా మా అసిస్టెంట్ చరణగా లేదు సార్ అలాగే మీ ఇద్దరు వెళ్ళడం కొంచెం అనేజీగా ఉందంటే లేదు అక్కడ ఏంటంత వెళ్ళిపోయింది మీరు వెళ్ళాల్సిందే టికెట్ బుక్ చేసాం అన్నారు అంత వెయిట్ చేస్తారు ఆయన చూసుకుంటాడు అనుకున్నాం నేరుగా బాంబేలో దిగి బాంబే నుంచి ఎక్కెళ్ళాలి సార్ అన్నారు ఓకే బాంబేకి వెళ్ళాం బాంబేకి వెళ్ళగానే నాకు అందమైన హీరోయిన్ వచ్చి అలా ఇవ రామలక్ష్మణ్ అంది అవునమ్మన్న నేను కూడా కెనడా వెళ్తున్నాను నేను తీసుకెళ్తాను తీసుకురామని నేనే చెప్పాను అంటే అక్కడ అక్కడ హీరోయిన్కి చిన్న ఒంట్లో బాగాలేకపోతే బాంబేలో అమ్మాయిని బుక్ చేశారు ఆ అమ్మాయి షూటింగ్ క్యాన్సిల్ చేసి ఇంకొక అమ్మాయిని బుక్ చేశారు చిన్నగా అది ఈ లోపే జరిగిపోయింది అది అంతా హీరోయిన్ రీప్లేస్ అయిపోయింది రీప్లేస్ అయింది అంటే అవన్నీ జరిగి ఉండే నేను బాంబే వెళ్ళాక ఆవిడ వచ్చింది రిసీవ్ చేసుకుంది బంగారు తల్లి దుబాయ్లో 8 అవర్స్ కూర్చున్నాం 8 అవర్స్ కూర్చున్నాం దుబాయ్లో హ్యాపీగా ఆ తీసుకెళ్ళి బోర్డు దగ్గర కూర్చోబెట్టింది బెల్ట్ పెట్టింది కూర్చుంది ఒక్కొక్క మిషన్ జరిగింది ఆవిడతో అన్ని ఫాలో అవుతూ 1 కిలో లేడీస్ కిలో ఆవిడతో కూర్చున్నాం పోయి అక్కడ వచ్చి చెక్కుడు వచ్చి బయట లాగాడు జెంట్స్కి లేడీస్కి ఇది అని ఎక్కువ ఆవిడ కరెక్ట్ అయిపోయాం చాలా అంటే ఇది కూడా నమ్మేస్తాను తల్లి భగవంతుడు సాక్షి ఇంకోటి ఏంటంటే భగవంతుడు కూడా భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన బాగా ట్రావెల్ చేస్తాడు సంటి పిల్లలు మనం సేపటికి అలా తీసుకెళ్తాం మా జీవితాన్ని అలా ట్రావెల్ చేస్తాడు ఆయన అట్లా ఎక్కువ మాట్లాడుతున్నాను నేను క్వశ్చన్ అడగను తల్లి చెప్పండి ఓకే ఇది జీవితం తల్లి మేము బాగా ఆర్థిక క్లైమాక్స్ ఎండ్ క్వశ్చన్ చూసాం తర్వాత డబ్బును చూసాం పేరుని చూసాం ఈ రెంటిని చూసిన తర్వాత వీటిలో ఆనందం కూడా కనిపించలేదే అనిపించింది ఆనందం అనేది డబ్బులో అనేది ఒకటి మళ్ళీ డౌట్ వచ్చింది అంటే ఆనందం డబ్బు వస్తే ఆనందం పేరు వస్తే ఆనందం అనుకున్నాం కదా మేము ఇది ఆనందం ఇవ్వట్లేదు ఏంటి అని మాకు చాలా వాళ్ళు నిద్ర పట్టలేదు అది అట్టే ఉంటుంది బట్ లోపల కోపం చిరాకుంటానే ఉంటుంది డబ్బు వచ్చింది అన్ని చింతానికి ఉంది సొంత ఇల్లు ఉంది అసలు ఇల్లు లేని వాళ్ళకి ప్లాట్ఫామ్ ముడుకునే వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇది ఆనందం లేదేంటి ఏదో మిస్ అవుతున్నాం ఏంటి రెండో వాళ్ళు వచ్చినాయి ఇంకేం కావాలి అని చాలా ఇద్దరం చాలా బాధగా అనిపిస్తుండేది ఏంటి ఇది అన్నప్పుడు మాకు ఆలోచన్స్ వచ్చింది ఇది ఏదో ఉంది అసలు ఏదో తెలుసుకోవాలి సత్యం అనేది అప్పుడు మాకు కృష్ణకాంత్ పాద దగ్గర ఒక అర్థం చెప్పాడు నాగార్జున సాగర్ దీపాసన అని ఒక క్లాస్ జరుగుతుంది 10 డేస్ టోటల్ మౌనం ఉంటుంది అసలు అంతరాత్మలో ఫైనల్ చేసే ఒక కోర్స్ అది సరే వెళ్దామని చెప్పి నేరుగా వెళ్ళాం అక్కడ ఒక పూట భోజనం 12 అవర్స్ సిట్టింగ్ కూర్చోవాలి చాలా భోజనం చేసి 12 గంటలు కూర్చోవాలి సిట్టింగ్ ధ్యానంలో కూర్చోవాలి ఇప్పుడు చాలామంది వాళ్ళు నాటి ఎంట్రన్స్ సార్ మీ సినిమా వాళ్ళు ఎవరు ఉండరండి అట్లా కష్టం మీరు అన్నారు లేదు సార్ మేము సినిమా వాళ్ళం కాదండి తెలుసుకోవడానికి సత్యం వచ్చాం అంటే సరే చూడండి మీ ఉండే పనితో ఉన్న కండిషన్ చెప్పుకొని కొంచెం వారిని గట్టిగా ఇచ్చాను సార్ చూడండి సార్ అన్న ఫస్ట్ మీరు ఎందుకైనా వెనక సీట్లో పెట్టండి ఏదో వెళ్ళేవాడు కాబట్టి అన్నారు 10వ రోజు ముందుకు వచ్చాం మళ్ళీ 10 రోజులు అందరిని షిఫ్ట్ చేసుకుంటూ ముందుకు వాళ్ళు ఎవరైతే ఎక్కువ స్టే ముందు కూర్చోబెడతారనమాట 10-10 డేస్లో కూర్చున్నాను అంతరాత్మ గెలిచి వస్తుంటే ఆనందం అనిపిస్తుంది ఓహో ఏ డబ్బులు లేని ఆనందం కోటి ఏదో ఆనందం ఉంది అనిపించింది ఆ తర్వాత 10 డేస్ కోర్స్ ఫినిష్ చేసుకొచ్చాం కొన్ని ప్రాబ్లమ్స్ 12 గంటలు కూర్చొని అంటే వాళ్ళు లోపల మనం ప్రయాణం చేయటం అంతరాసన అంటే నిన్ను నువ్వు పరిశీలించి చూసుకోవటం మనం ఏంటంటే ఎక్కువ ఏంటంటే మన ప్రపంచం మొత్తం టీవీని చూస్తాం బయట ప్రపంచం ఇంటర్నెట్ బొమ్మలు చూస్తాం ప్రపంచం ఎవరు డ్రెస్సులు వేస్తున్నారు ఎలా ఉండారు ఎవరు ఎవరు చేయాలని ఇదే ఎక్కువ మనం మైండ్ సెట్ చేస్తాం కదా అప్పుడప్పుడు కూడా లోపల పైన ఉంటుంది లోపల కొంచెం పైన ఇస్తే లోపల తెలుస్తుంది అంటే ఈ ప్రపంచానికి ఇంకో ప్రపంచం లోపల ఉందని తెలుసుకున్నాం గమనించి బయట ప్రపంచం మనల్ని ప్రాబ్లం తెచ్చింది లోపల పైన ఆనందాన్ని ఇచ్చింది అందుకని 40 డేస్ టోటల్ కాదు 10 డేస్ 40 డేస్ కోర్స్ చేసాము కూర్చోండి 6 మంత్ గ్యాప్ 1 ఇయర్ అట్లా చేసాం సరే సత్యసాయి ధ్యానం మళ్ళీ అని భిక్ష్మి గురి గారి దగ్గర ఈ కోర్స్ ఒకటి ఆ అహంకారం అసలు మనిషికి ఎందుకు ఉంటుంది అని దాని మీద కోర్సు ఉండే ఆయన దగ్గర దానికి 40 డేస్ చేసాం తర్వాత బ్రహ్మకుమార్ సంస్థ వాళ్ళ దగ్గర ఉన్నారు ఓం సెంటర్ హోమ్ అన్నారు దాని దగ్గర ఒక కోర్స్ కొట్టాము 40 డేస్ కోర్స్ కట్టాం మంత్రం సత్యనారాయణ దగ్గర అసలు ఫుడ్ ఎందుకు తినాలి ఎంత తినాలి అని ఆయన దగ్గర ఒక 15 డేస్ కోర్స్కి వెళ్ళాం 10 డేస్ ఏం తినకుండా ఫుడ్ 10 డేస్ ఉన్నాం భోజనం చేయకుండా
బాబా సుభాష్ పత్రిజీ గారు 10 డేస్ బాగు చేయకుండా ఓన్లీ వాటర్ తేని వాటర్ కొంచెం తీసుకుని తేని వాటర్ ఇస్తారు ఫుల్ ఎక్సర్సైజ్ చేసాం 10 డేస్ 7-8 కేజీలు తగ్గాం బాడీ లెస్ ఓవరాల్ అవుతుంది మనిషికి బాడీ అంటే జీవితంలో మాకు పని ఏంటంటే రెగ్యులర్గా ఒకే రకం ఫుడ్ ఒక రకంగా దానికి ఉండకుండా ట్రై చేయాలి కొత్త కొత్త ట్రై చేస్తుంటే దాంట్లో విధమైన ఆనందం మనలో మన కాన్ఫిడెన్సెస్ పెరుగుతుంది మన మనసు ఏంటంటే చింకించకుండా ఇలాంటి చేస్తూ ఉంటే దాన్ని బలపరుస్తూ ఉంటుంది దానికి మనకంటే సపోర్ట్ ఇస్తుంటాం మనసుకి ఇప్పుడు 10 డేస్ మేము ఉపాసన చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంది కష్టంగా ఉండగానే ఇష్టంగా చేస్తే అది సుఖమైన సంగతి తెలుసుకున్నాం కష్టాన్ని ఇష్టంతో చేయాలి అది ఇప్పుడు మమ్మల్ని తిక్క ఫారెస్ట్ లోపల చీకట్లో పడేయండి 40 డేస్ అక్కడే ఉండి ఉంటాం ఏం ఫుడ్ పెట్టాల్సిన అంత కారణం మనసు లోపలికి వేదిగింది మాకు అన్నమాట ఎక్కువ ఈ మనుషుల నుంచి ఎంత సైలెన్స్గా ఎంత అవిగెళ్తే ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు ఉండే ధ్యాన మార్గంలో మేము అంతరాత్మలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ ఫైన్యం ఏంటంటే మన శాశ్వత ఆనందం ఏంటంటే ఆత్మ ఆనందం భౌతిక ఆనందం ఆత్మానందం రెండే రెండు ఉంటాయి మనిషికి అది మన ఏంటంటే భౌతిక ఆనందం అంటే తాత్కాలిక ఆనందం ఇప్పుడు సిగరెట్ తాగాలనుకున్నాడు అన్నప్పుడు ఒక ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు అదే క్షణం అది క్షణం అయిపోయింది సిగరెట్ అయిపోయింది మళ్ళీ సిగరెట్ వచ్చేదాకా ఈ ఆనందం మిస్ అయ్యామని కోలుకుంటున్నాను అనుకుంటున్నాడు కదా ఆనందం ఈ మధ్య ఇన్వెటర్ మిస్ అవుతున్నాడు ఆనందాన్ని తర్వాత టీ తాగాలనుకుంటున్నాడు టీ 4 వేడిగా తాగుతున్నాడు ఆనందం అనుకుంటున్నాడు మళ్ళీ 4 గంటలు టీ తాగేదాకా అంటే తాగినప్పుడు ఆనందం మళ్ళీ తాగబోయేదాకా ఈ మధ్య ఆనందం గ్యాప్ ఎందుకు ఈ మధ్య ఆనందం లేదు లేదు కదా దృష్టిలో ఆ మధ్యలో మళ్ళీ టీ తాగినప్పుడు ఆనందం వస్తుంది ఇట్లా చూసి అంటే శాశ్వత ఆనందం ఏంటి మనిషికి ఆత్మ ఆనందం ఆత్మస్థితికి మనం వెళ్ళే పని అయితే అదికి టీకో సిగరెట్కో మందుకో ఆనందపడేది కాదు ఇంకోటి ఆత్మ అంటే మనకు మన బాడీ అనేది మన చెప్తాం కదా ఎన్నో కోట్ల జన్మ ఫలమే మనకి ఈ దేహం రావటం మానవ జన్మ అనేది ఎన్నో పుణ్య బలం అంటాం కదా అలాంటిది అనమాట దీనికి ఇది కొన్ని కోట్ల రూపాయలు ఆలోచించగల అది వస్తువా ఇప్పుడు కొన్ని ఈ దేహం సరిపోతుంది అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడు కానీ ఉండదు అది ఎట్లా అంటే ఒక కోట్లు గల వజ్రాలు లాంటి దేహానికి టీ సిగరెట్ అంటే చాలా సేపు దీంట్లో మందు పోసామనుకోండి ఉటక అంటే ఎంత అంటే పవిత్ర బాక్స్ లోపల చెడి అన్ని పోసేసామనుకోండి ఉంటే అసలు ఏంటిది ఇప్పుడు ఏంటంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాం ఎయిర్పోర్ట్ ప్లేట్కి వెళ్తుంటాం పెట్టుకెళ్ళినప్పుడు బోర్డు పెడతాడు దీంట్లో ఇక్కడ వచ్చి సిజర్ కానీ బ్లేడ్ కానీ గందు కానీ నాటాలు బోర్డు వేస్తారు దీ దగ్గర కూడా మనకి నోట్లో బోర్డు పెట్టాలి దీనికి ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాలన్నమాట దీనికి అంతర మనసులో చెప్పాలి అంతరాత్మకి ఇది ఎందుకంట ఎందుకంటే మనిషికి అంతరా ఇందర ఆనందం తెలియకపోతే బయట ఆనందం కోసం ఎదురు చూస్తాడు మనిషి అనేది మనం తెలుసు సత్యం అనమాట అందుకని ఏం అవసరం లేదు ఆనందం దేహానికి అని మేము సత్యం తెలుసుకున్నాం ఎర్లీ మార్నింగ్ 3:30 లెగుస్తాం లేచి ఒక 1 లీటర్ బాటర్ నీళ్ళు తాగుతాం మా దినచర్య ఉన్నాడు తర్వాత బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత 4-5 ధ్యానం చేస్తాం 4 hours సరిపోద్ది ధ్యానంలో కూడా నిద్రే అనమాట ఎరుకతో నిద్ర అంటే మనం ప్రపంచ కళ్ళు మూసుకున్నాం నిద్ర అంటే ఏంటమ్మా నిద్ర అంటే ఏంటంటే మనం ఎవరో మనం తెలియకుండా ఉన్నప్పుడు అదే నిద్ర శక్తి వస్తుంది మనకి నీ పేరు తెలియదు నీ మతం తెలియదు నీ కులం తెలియదు నీ తల్లిదండ్రులు తెలియదు ఎవరు తెలియకుండా నిద్రపోతున్నా నిజమైన ఆ న్యూట్రల్ స్థితే మనకు మన కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ మనకి పాస్ అవుద్ది ధ్యానంలో కూడా అలా ఉంటమే ధ్యానం నువ్వు మెలకుతో ఉండి ఏమి కాకుండా ఉంటమే ధ్యానం మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని పడుతున్నావు అనుకోండి తెలియదు గాడి నిద్ర పట్టింది అంటావు గాడి నిద్ర పట్టిందని నీ ఎలా తెలుస్తుంది అది ప్రపంచాన్ని మర్చిపోయి అది చదువుతున్నావుగా అది చెప్పేది ఎవరు సాక్షి ఎప్పుడు సాక్షి ఉంటుంది నువ్వు గాడి నిద్ర పోయేది కూడా ఒక మనిషి చెబుతుందిగా నువ్వు గాడిని బాగా గాడి నిద్ర పోయినా అది ఎవరు చెబుతున్నారు అది మనిషి చెప్పాలి కదా నువ్వు చెబుతున్నావు కదా గాడి నిద్ర పోయినప్పుడు నువ్వు నీ లేవు మరి గాడి నిద్ర పోయిన ఎవరు చెబుతున్నారు వాడు సాక్షి కూడా ఉండరు మళ్ళీ ఇంకోటి తల్లి మనం తెలుసుకోవాల్సింది సాక్షిగా మీరు తెలుసుకోవాలంటే కళ వచ్చింది నీకు నీకు వచ్చే కళ మాకు తెలియదు బట్ నీకు తెలుసు పొద్దున్న నువ్వు క్లియర్గా చెప్తావు నేను పెళ్లిని గెలిచాను నేను అక్కడికి కేఎఫ్సీకి వెళ్ళి తిన్నాను లేదా పాం కరబోయింది వెళ్ళి వచ్చిందని తెలుస్తుంది కానీ ఎవరు నువ్వు చూస్తున్నారు వెనక నీ కళని చెప్తున్నారు లేదా ఇది అంతరాత్మలు అంటాం ఏంటంటే మాకు తెలిసిన సత్యం ఏంటంటే ప్రపంచం ఒక శక్తి అది భగవంతుడు అనొచ్చు కాస్మిక్ అనర్జీతో సృష్టి రహస్యం అనొచ్చు ఒక టాప్ యాంగిల్ కెమెరా మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది ఎప్పుడు ఒక శక్తి అది మేము మమ్మల్ని మేము పరిగెడుతున్నా నన్ను చూస్తూ ఉంటుంది కెమెరా ఇక్కడ చూస్తున్నాను
నుంచి మనం చూస్తుందే, చూస్తున్నప్పుడు మనల్ని 10 మంది మనం ఒక దొంగోడు, నేను ఒకటి ఉదాహరణ చెప్తా, ఒక రైలు బస్ స్టాప్లో జనందరూ పండుకున్నాం, ఒక దొంగ వచ్చాడు నూకటానికి, నిద్రపోతాడు నుగుదా ఉన్నప్పుడు ఒకటి మొట్టి కప్పకం లేదు మెలుకొచ్చి కూర్చున్నాడు, కూర్చున్నా ఆ దొంగ చూశాడు, అంటే లీసినోడిని చూసి ఆ దొంగ పక్కగా హైడ్ అయ్యాడు ఈడు కొనుక్కుంటే నూకాలని, ఈడు అనుకున్నాడు ఈడు దొంగ వచ్చాడు నేను పండుంటే వాడు నూకాలనుకుంటే ఈడు కొనుక్కోలా, ఇప్పుడు దొంగ ఈడు పండుకుంటే రావాలనుకున్నాడు దొంగ, ఈడు కొనుక్కుంటే వాడు రావాలనుకున్నాడు ఈడు రాలా, ఈడు కూర్చొని ఉన్నాడు, అప్పుడు దొంగ చూశాడు ఓహో ఈడు ఒక్కడే లేచింది ఎంతమంది పండుకున్నారు, సెక్యూరిటీ ఎవరు, వీళ్ళు మెలుగు కొన్నాడు వాడు, ఎప్పుడన్నా పోలీసు దగ్గర దొంగని ఈడు అడుగుతాడు, వాడు నన్ను ఎందుకు పండుకోలేదు వాడు అడలేడు, వాడికి అధికారం లేదు దొంగకి, వాడికి లేదు ఏ నన్ను ఎందుకు చూస్తా అనలేడు కాదు, అందుకే వీడు పండుకుంటాడు అనుకున్నాం, పండుకోవాలా దొంగ చూశాడు ఇక్కడ దొంగతనం చేయలేని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే ధ్యానం ఏంటంటే మనం కళ్ళు మూసుకొని ఎరుకులో కూర్చొని ఉంటాం సాక్షి, అప్పుడు సాక్షిగా తినే కోరిక, డబ్బు కోరిక, తర్వాత కామ కోరిక, ఇక పదవ కోరిక, ఎన్ని కోరికలన్నీ మన దగ్గర వస్తూ ఉంటాయి అవి దొంగలలాగా. ఇప్పుడు ఏ దొంగ అయితే సాక్షిగా వచ్చి దొంగ నోడడానికి వచ్చినప్పుడు వీడు లేచి నుంచి చూస్తే వాడు భయపడి వెళ్ళిపోయాడు, అలా ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఎరుకుతో కూర్చున్నప్పుడు ఎన్ని చూస్తూ ఉంటాం, అంటే నేను మెరుగు అవసరం ఏది అవసరం లేని మనం ఇబ్బంది పెడుతున్నాం అని అన్నప్పుడు ఇవన్నీ మన దగ్గరికి వస్తుంటాయి, మన దగ్గర రావు, దూరంగా ఉంటాయి. ఇది ధ్యానం అంటే మేము తెలుసు సత్యం, ఎరుకుతో ఉంటాం అనేది తెలుసుకోవాలి సత్యం, మేము తెలుసుకున్న సత్యం అన్నమాట. ఇది అడగంతాలి, నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ మీ రాము నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ మా అనుభవాలు మీకు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట రెండు వాడుకొని మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.